రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. కొంతమంది కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం దుబారా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఉద్యోగాల సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి జనసమితి చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు కోదండరాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజీ దగ్గర ఉద్యోగాల సాధనకై సత్యాగ్రహ దీక్ష చేపట్టారు నిరుద్యోగులు. విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంతో పాటు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. 115,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం కేసీఆర్ చెబుతున్న దొంగ లెక్కలను వెనక్కి తీసుకుని వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీని హైకోర్టు మందలించినా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. చాలా శోచనీయమైన విషయం ఏంటంటే, సభావేదికగా ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత మరి ఫైనాన్స్ మంత్రి గారు చాలా తప్పుడు లెక్కలు చెప్పిండ్రు. 117,000 భర్తీ అయినట్టుగా లెక్కలు చెప్పిండ్రు. ఇప్పటి వరకు 35,000 కూడా 35,000 మించి భర్తీ కాలేదు. ఇంకా ప్రాసెస్లో ఉన్నటువంటివి, పరీక్షలు అయిపోయి భర్తీ ప్రక్రియ నడుస్తున్నటువంటివి మరొక 35,000 దాకా ఉంటాయి. ఇవి తప్ప వాస్తవానికి ఇంకా కొత్తగా ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ లేదు. కొత్తగా ఇప్పట్లో ఇంకా భర్తీలు అయ్యే అవకాశం కూడా కనబడటం లేదు. ఈ తప్పుడు లెక్కలు ప్రభుత్వం మానుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వము 45,000 ఉద్యోగాలు ఉంటే ఈ సంవత్సరం 15,000 కిందకు తగ్గించారో చెప్పాలా? అందుకని అనేక లక్షల వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. రెండవ వైపున మీరు ప్రకటన చేసినా అది ఆచరణకు నోచుకునేసరికి కాలం తీరిపోతుంది, సంవత్సరాలు పడుతుంది. సెలక్షన్ చేసిన ఉద్యోగులకి, క్యాండిడేట్లకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినా ఉద్యోగాలు ఇవ్వని స్థితి నెలకొన్నది. చివరికి రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మీద, కార్యదర్శి మీద హైకోర్టు అక్షింతలు వేయటం అంటే ఎంత సిగ్గుచేటు చెప్పండి. రాష్ట్రంలో 200,000 పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. అసెంబ్లీ సాక్షిగా 115,000 ఉద్యోగాలను భర్తీ చేశామంటున్న నేతలు ఏ శాఖలో భర్తీ చేశారో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అబద్ధాల ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా 117,000 భర్తీ చేసినామని చెప్తా ఉన్నారు కదా. ప్రభుత్వానికి ఆర్ట్స్ కాలే వేదికగా సవాల్ విసురుతా ఉన్నాం మేము. మీరు ఏడ భర్తీ చేసిరు అనేది చర్చకు సిద్ధమైతే మీరు ఆర్ట్స్ కాలేజీకి, ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే ఆర్ట్స్ కాలేజీకి రావాలనే విధంగా విద్యార్థి జనసంస్థ తరఫున, యూనివర్సిటీ నిరుద్యోగుల తరఫున సవాల్ విసురుతా ఉన్నాము. తెలంగాణ కోసం విద్యార్థులు ఎంతమంది చనిపోయారో, చాలామంది తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు ధైర్యం కోల్పోయి చనిపోయే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి శ్వేతపత్రం విడుదలయ్యాలి, నిరుద్యోగ అమలు చేయాలి. మీరు తక్షణమే రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్నింటినీ మొత్తం శాఖల వారీగా భర్తీ చేయాలి, లేకపోతే మాత్రం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తామని సందర్భంగా కోరుతూ హెచ్చరిక ఇస్తా ఉన్నాను. ఈరోజు అసెంబ్లీలో 117,700 ఉద్యోగాలు భర్తీ చేసినని చెప్తున్నారు. ఎక్కడ భర్తీ చేసిండ్రు? కేవలం 37,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినని ఒకవైపు గంట చక్రపు అని చెప్తా ఉన్నాడు. నోటిఫికేషన్లు ఏది చేయకుండా ఇచ్చిన నోటిఫికేషన్ అన్నింటిలో తప్పుడు సమాచారంతో ఇచ్చి వీళ్ళ అభ్యర్థులు వాళ్ళకి అన్యాయం జరుగుతున్న విధంగా చేసినప్పుడు అభ్యర్థులు కోర్టుకు పోతే వీళ్ళే ప్రతిపక్షాలే కోర్టులకు పోయి వీళ్ళు ఆపుతున్నాయని ఒక తప్పుడు సమాచారాన్ని అసెంబ్లీ కేంద్రంగా ప్రజలకు చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిధులు నియామకాలన్న నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద మళ్లీ మరో ఉద్యమం చేపట్టారు నిరుద్యోగులు.